ఈ మధ్యలో ఒక మంచి స్పీకర్ డెవలప్ అయ్యారని 45 ఏళ్ల నుంచి ఇంకా 40 ఏళ్ల వరకైనా మార్కెట్ లో ఉండబోతున్నాడు ఎవరో కాదు శ్రీపాదరామ్ ఇన్ని ఇంపాక్ట్ల ట్రైనింగ్ ఇచ్చినా గానీ ఇంత అందంగా వింటున్న ఆడియన్స్ ను ఫస్ట్ టైం చూస్తున్న ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ప్రతిసారి వచ్చి 10 నిమిషాలు తిట్టిన తర్వాత కంట్రోల్ చేయాల్సి వస్తుంది సరే రిస్క్ అన్నారు కదా అని చెప్పి మనందరం జాబ్లకు ఎక్కినాం అది కరెక్టే రిస్క్ అన్నాను అన్నాడు ఆ పాయింట్ కరెక్టే కానీ ఒక రోజు ఏమైంది తెలుసా ఈనాడు బుక్కు దింపుతున్నాడు నానా అంబానీ స్టోరీ వచ్చింది లక్షల కోట్లు 4800 కోట్లతోని ఇల్లు ఎన్ని కార్ల పార్కింగో తెలియదు ఎంత పెద్ద ఇల్లు మొత్తం స్టోరీ వచ్చింది అంబానీది నాకు చూపించండి మా నాన్న చూపించేమన్నాడు తనేల బిగియ పట్టవాలే పట్టుకుంటే ఉడుం పట్టు పట్టుకో ఉడుం ఏం తెలుసా ఉడుం పట్టని ఎందుకంటారు రాజకోట ఎక్కానంటే ముందు ఉడుముకు నెత్తిల తేనె రాసి దాని తోకకు తాడు కట్టి ఎక్కిరు అంత గట్టి ఉంటది ఉడుం పట్టు అంటే అట్లా పట్టు ఇక ఒకవేళ పట్టు పట్టి వదిలేసేదానికంటే పడి చచ్చిపోవడం మేలని వేమన గారు ఎంత అద్భుతంగా సెలవిచ్చారు చూడు ఎలక్షన్ అయిపోయేదాకా ఇదే లొల్లి ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు గెలిచినా నీ లైఫ్ మారదు ఎవరు గెలిచినా మారదు అట్లని చెప్పి వాళ్ళు చేస్తలేరా సార్ అను అట్లనిలే నేను మనకి ఇప్పటివరకు వచ్చిన సీఎంలందరూ అద్భుతంగా వర్క్ చేసినారు కానీ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటో తెలుసా మీరు సజెషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి లాస్ట్ పాయింట్ అసలు బిజినెస్ స్టార్ట్ చేసినోడు ఎవరి దగ్గర సజెషన్ తీసుకోవాలి బట్టల బిజినెస్ స్టార్ట్ చేసినోడు బట్టల బిజినెస్ లో సక్సెస్ అయినోని దగ్గర మాత్రమే సజెషన్ తీసుకోవాలి మరి సేమ్ చప్పట్ల మధ్యలో ఇన్వైట్ చేద్దాం బాస్ ఎటువంటి తెలుసా ఈజ్ ఎన్ AK-47 ఆర్డినరీ స్పీకర్ కాదు ఎక్స్ట్రాడినరీ స్పీకర్ వందలాది వేలాది మార్కెటింగ్ ఆర్గనైజేషన్లో లక్షలాది మందికి మార్కెటింగ్ స్కిల్స్ సేల్స్ స్కిల్స్తో పాటు ధైర్యంగా ఎలా ఉండాలో చెప్తూ 10 మందికి బాగుపడే విధంగా చెప్తున్నా ఈ మధ్యలో ఒక మంచి స్పీకర్ డెవలప్ అయ్యారని 45 ఏళ్ల నుంచి ఇంకా 40 ఏళ్ల వరకైనా మార్కెట్లో ఉండబోతున్నాడు ఎవరో కాదు శ్రీపాదరామ్ 1 2 1 2 3 గుడ్ ఈవినింగ్ అందరికి కొంచెం గట్టిగా గుడ్ ఈవినింగ్ అందరికి ఓకే వాగర్ధా వివసం భృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భగవంతునికి తల్లిదండ్రులకు గురువులకు పాదాభివందనాలు ఇంత సౌండ్ పెట్టమ్మా ఇంత అద్భుతమైన ప్రోగ్రాం మనందరి కోసం ఏర్పాటు చేసిన ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారు అండ్ వేణుగోపాల్ లక్ష్మీపురమ్మ సార్ అండ్ సీనియర్ ట్రైనర్ లాకెళ్ళ సార్ వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు ధన్యవాదాలు అండ్ మనకు సపోర్ట్ చేస్తున్న వెంకట్ ఫౌండేషన్ ఫౌండేషన్కి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు ఒక పాయింట్ చెప్పన్నా ఇన్ని ఇంపాక్ట్లలో ట్రైనింగ్లు ఇచ్చినా కానీ ఇన్ని ఇంపాక్ట్లలో ట్రైనింగ్ ఇచ్చినా కానీ ఇంత అందంగా వింటున్న ఆడియన్స్ను ఫస్ట్ టైం చూస్తున్న ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ప్రతిసారి వచ్చి 10 నిమిషాలు తిట్టిన తర్వాత కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ కంట్రోల్లో ఉన్నారు జనాలు అందంగా వింటున్నారు ఇట్లాంటి ఆడియన్స్ చూడలే ఈ మధ్యకాలంలో చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకొకటి మన సిద్దిపేటే కరీంనగర్ ఒకటి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ మన వాళ్ళే అందరినీ గౌరవిద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలా ఇది రూల్ ఓకే ఒక చిన్న స్టోరీ మొన్న లైఫ్లో జరిగింది అత్తర్ షాప్కి పోయినాం నేను నా వైఫ్ పోయి అక్కడి మనం ఎట్లాగ అత్తరు కొనం ఏం కొనం
అంటే ఆమె అంటది సేల్స్ ఆమె సార్ చేయి పట్టుండి సార్ అన్నది. నేను ఊరమ్మా ఆమెకు ఊయి అన్న. అంటే కొద్దిసేపు అయిన తర్వాత పర్లేదు సార్ ఆమెకు ఉన్నా కొనకున్నా మీరు కూడా చూడండి అన్నది. సో ఇటింత ఊసింది ఇటింత ఊసింది. గమ్మత్తైన విషయము అత్తర్ షాప్ వాళ్ళకు కూడా తెలివంది ఏంది తెలుసా, మూడు సార్లు ఊస్తే తర్వాత ముక్కు పనిచేయదు. బయటకు వచ్చేటప్పుడు నువ్వు ఏం కొట్టవు నీకే తెలియదు, ఎందుకంటే అసలు ముక్కు ఖరాబ్ అయిపోతుంది టోటల్గా. సో ఇద్దరం బయటకు వచ్చినాం, అత్తర్ షాప్లో ఏం కొనలే, కానీ బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి నుంచి స్మెల్ వస్తుంది లైట్గా. నాకు అప్పుడు అర్థమేమైంది తెలుసా, మనం కొనకున్నా కూడా అత్తర్ షాప్ వాళ్ళు ఇంత పూసి పంపించినట్టు ఇంట్రెస్ట్ ఉండి వచ్చి కూర్చున్నా, ఇంట్రెస్ట్ లేకుండా వచ్చి కూర్చున్నా శ్రీపాదరామి ఇవాళ నీకు పూసి పంపిస్తాడు కంటెంట్. రెడీ ఉండండి, అందరు రెడీ ఉండాలా. అండ్ ఇవాళ ఒక ఇంపార్టెంట్, అంటే ఫస్ట్ నేను అనుకున్నా జనరల్గా స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు ఇంపాక్ట్లో అని అనుకుని వచ్చి చూస్తాను. నాకు చాలా నచ్చే క్రౌడ్ ఏది తెలుసా, 30+ క్రౌడ్ ఉంటే నాకు ఆనందం. ఇవాళ ఉంది సూపర్ క్రౌడ్ ఉంది ఇవాళ. అండ్ నేను సెషన్స్ ఇచ్చేది కూడా 30+ ఏజ్ నుంచి 90 ఇయర్స్ వాళ్ళకు. స్టూడెంట్స్ కంటే ఎక్కువ నా ఫోకస్ వీళ్ళ మీద ఉంటుంది కరెక్ట్గా, ఎందుకంటే యువత దేశ భవిష్యత్తు ఇక్కడ ఉంది కరెక్ట్గా. స్టూడెంట్స్ కాదని కాదు, స్టూడెంట్స్ దగ్గర కొన్ని ఇష్యూలు స్టార్ట్ అయినాయి. సార్ మనకి ఇంతకుముందు చెప్పినారు, మొబైల్ చూసుడు, రీల్స్కి అడిక్ట్ అవుడు, అంత టైం వేస్ట్ చేసుడు, ఇవంతా ఎక్కువైనా ఈ మధ్య తగ్గించుకుందాం, ఆ కంటెంట్ పక్కన పెట్టండి. ఇవాళ మాట్లాడే ముఖ్యమైన టాపిక్ ఏం తెలుసా, బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ను ఏ విధంగా పెంపొందించుకోవాలి. చాలామంది బిజినెస్ చేస్తా బిజినెస్ చేస్తా బిజినెస్ చేస్తా వస్తున్నావు, ఎడబుట్టినవు మిడిల్ క్లాస్లా. ఇంటి పక్కన ఎవడన్నా బిజినెస్ చేసిండా, లేదు. నాన్న బిజినెస్ చేసిండా, తాత బాబాయ్ ఎవరికి లేదు. ఇక మనము నానా బిజినెస్ చేస్తా వద్దు కొడుక రిస్క్ ఇట్లా అన్నారు, సరే రిస్క్ అన్నారు కదా అని చెప్పి మనందరం జాబులకు ఎక్కినాం. అది కరెక్టే, రిస్క్ అని నానన్నాడు ఆ పాయింట్ కరెక్టే. కానీ ఓ రోజు ఏమైంది తెలుసా, ఈనాడు బుక్కు దింపుతున్నాడు నాన్న, అంబానీ స్టోరీ వచ్చింది, లక్షల కోట్లు 48,00,000 కోట్లతోని ఇల్లు, ఎన్ని కార్ల పార్కింగో తెలియదు, ఎంత పెద్ద ఇల్లు మొత్తం స్టోరీ వచ్చింది అంబానీది. నాకు చూపించండు మా నాన్న, చూపించేమన్నాడు చూడు అంబానీ స్టోరీ అన్నాడు. మరి నేను అడిగినా నన్ను బిజినెస్ చేయమంటావా జాబ్ చేయమంటావా. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ను చూసేమో ఇన్స్పైర్ కమ్మంటున్నావు, మొన్న బిజినెస్ చేస్తా అంటే వద్దు కొడుక జాబ్ చేసుకో అంటే. అంటే మిడిల్ క్లాస్ ఒక గమ్మత్తైన అలవాటు ఏమైంది తెలుసా, మనం రిస్క్ తీసుకోవద్దు, రిస్క్ తీసుకొని పైకి వచ్చినామని చూసి చప్పట్లు కొట్టాలి. ఏం లాజికా ఎవడు చెప్పిండు. అంటే నేను అంటుంది మనం రిస్క్ తీసుకోవద్దు కరెక్టే, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకో. ఎందుకు తీసుకో క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎందుకు తీసుకో, క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే ఏంది, జాబ్ చేయి చెయ్యొద్దని అనలేదు, జాబ్ రాంగని అనలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళకు మొట్టమొదటి వరం జాబ్, లేకపోతే పెళ్ళేడవుతుంది మనకు, పిల్లనే ఓడిస్తాడు. నేను ఫస్ట్లో ఏమనుకున్నా తెలుసా, టీసీఎస్లో జాబు 15,00,000 రూపాయలు శాలరీ చూడ్డానికి ఓ మాదిరిగా ఉంటామని ప్రతి ఒక్కడు అనుకుంటాడు, అనుకోకపోతే వాడు బతకనే బతకడు. సో అందంగా ఉన్నా ఏమంది వానికే ఫీలింగ్ నాకు కూడా ఉండే. ఉన్నాక పెళ్లి చూపులు స్టార్ట్ అయినాయి, ఫస్ట్ పెళ్లి చూపులు పిల్ల రిజెక్ట్ చేసింది, సెకండ్ పెళ్లి చూపులు పిల్ల రిజెక్ట్. కొన్ని రోజులు కాగానే ఫ్రెండ్స్ అడుగుతారు, పెళ్ళి అయితలేడట కదరా, పిల్లనే వాడు ఇస్తలేడట కదరా. నాకప్పుడు దేవుణ్ణి ఏమన్నాం, లాస్ట్కి 5-6 పెళ్లి చూపులు అయినాక ఓ రోజు సాటుకు వచ్చి దేవుణ్ణి మొక్కుకున్నా, ఒక్క ఆడపిల్ల నీ పీడబోతుంది, ఎందుకు చంపుతున్నావు, ఇన్నేళ్ళు తెచ్చిన జాబ్ ఇచ్చిండు అన్ని ఇచ్చిండు, తోపని ఫీల్ కాగానే ఏం చేసిండు తొక్కేసిండు. అంటే దేవుని దగ్గర ఒక గమ్మత్తైన చమత్కారం ఉంది ఆయన దగ్గర కూడా. అంటే మనం లాస్ట్కు ఆయన దరి చేరి స్వామి ఇయ్యు ఎవరినో ఒకరు నీయు. ఇంకా ఇంకా జోక్ జరిగింది నా లైఫ్లో, ఫస్ట్గా అందమైన పిల్ల దొరుకుతుందని ఫీల్ అవుతాం హాలీవుడ్ అంటే హీరోయిన్, ఏది హిందీ హీరోయిన్, తెలుగు హీరోయిన్లు వనికిరారు ఫస్ట్లా. ఇద్దరు ముగ్గురు రిజెక్ట్ చేసి నాకు అర్థమైంది ఇదంతా లొల్లేందుకు, తెలుగు హీరోయిన్ చాలు, వాళ్ళేం మామూలుగా ఉండరు అనుకున్నా. ఇంకిద్దరు రిజెక్ట్ చేసినాక సీరియల్ హీరోయిన్ చాలు. ఇక లాస్ట్కు 10 మంది రిజెక్ట్ చేసినాక ఆడపిల్ల అయితే చాలు అనే దశకు దిగజారిపోయినాం. సేమ్ మెథడ్,
అంటే ఏమవుతుంది, ఒక డ్రీమర్ ఇక్కడ ఏం తప్పు జరుగుతుంది చూడండి, ఒక డ్రీమర్ రెండు రిజెక్షన్లు కాగానే డ్రీమ్ తగ్గించుకుంటుండు మైండ్లో, నాలుగు రిజెక్షన్లు కాగానే డ్రీమ్ తగ్గింది, పది రిజెక్షన్లు అయినాక ఇక బతికితే చాలనే దశకు వస్తున్నాం. కరెక్టా కాదా? గట్టిగా చేస్తాను. కరెక్టా కాదా? అంటే ఇక్కడ తప్పేం జరుగుతుంది, మనది కాదు. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్లకు జాబ్ మైండ్ సెట్కు ఒక డిఫరెన్స్ ఉంది, మిడిల్ క్లాస్ మైండ్ సెట్కి రిచ్ మైండ్ సెట్కు ఒక డిఫరెన్స్ ఉంది. దాన్ని పట్టుకోవాలి మనం ఇవాళ. అదేంటిది? జాబ్ మైండ్ సెట్లా, జాబ్ మైండ్ సెట్లా రిజెక్షన్ అలవాటు ఉండదు. ఎప్పుడు? ఇంటర్వ్యూలప్పుడు రిజెక్ట్ అవుతాం మనం, కానీ ఇంటర్వ్యూ తర్వాత పాస్ అయ్యి ఒక్కసారి అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత రిజెక్షన్స్ ఉండవు, యూ కంటిన్యూ విత్ ద జాబ్. తర్వాత ఈ రిజెక్షన్ అనేది ఉండదు లైఫ్లో, జనాల వెక్కిరింతలు జాబ్ వచ్చేదాకా ఉంటుంది, వచ్చిన తర్వాత ఉండయి. పెళ్ళి అయ్యే వరకు వెక్కిరింతలు, పెళ్లి తర్వాత వెక్కిరింతలు లేవు. కానీ బిజినెస్లో ఏంది తెలుసా, రోజు చుక్కలే. నువ్వు సడన్గా జాబు బంద్ చేస్తా నేను అను, పది మంది తిరుగుతారు, ఏమంటే బిజినెస్ చేద్దామనుకుంటున్నా, ఏ కానే కాదు. ఇక మనలాంటి తిక్కలోడోడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, ఎవరు చెప్పినా వినకుండా బిజినెస్ దిగుతాడు. దిగి ఫస్ట్లో ఎట్లుంటాడు, ఇట్లుంటాడు, ఇట్లా చేసే తీరుతా చూడు, చేసే తీరుతా. నాకేంది, స్టార్ట్ చేసిండు బిజినెస్. ఏ బిజినెస్ స్టార్ట్ చేసిండు? ఏజెన్సీ, రియల్ ఎస్టేటో, ఎల్ఐసీనో, లేకపోతే ఇంకోటో బట్టల షాప్ పెట్టుకున్నాడు. ఇక ఇష్యూ ఏంది, బట్టల షాప్ పెట్టంగానే చిన్నప్పటి నుంచి ఏం చూసి పెరిగినాం చూడండి, ఇక్కడ హైలైట్ పాయింట్, చిన్నప్పటి నుంచి బిజినెస్ అంటే ఏం చూసి పెరిగినా తెలుసా, కిరాణా కొట్టును చూసి పెరిగిన, అంతేనా కదా, లేదు బట్టల షాప్ చూసి పెరిగిన. కానీ నాకు ఎక్కిన మీనింగ్, షాప్ అంటే ఏమి ఎక్కిందో అర్థం చేసుకోండి, బిజినెస్ అంటే నాకు స్టోర్ ఏమైందో అర్థం చేసుకోండి. ఏం స్టోర్ అయింది? బిజినెస్ అంటే ఏంది, కిరాణా కొట్టులో ఆయన కూర్చుంటాడు, ముందర గల్లా ఉంటుంది, ఇట్లా గుంజి గలగలగలగల పైసలు పడుతుంటాయి. వాడు వచ్చి అంటాడు, చింతపండు ఈ కిలో. ఈయన ఏం చేస్తాడు, చింతపండు మూట కట్టి మనకి ఇస్తాడు, పైసలు తీసుకుంటాడు. ఇంకోటి వస్తాడు, పల్లీలు ఈ కిలో, పల్లీలు మూట కట్టిండి ఇచ్చాడు పైసలు. అంటే అర్థం ఏమైంది తెలుసా, కూర్చుంటే జనాలు వస్తారు, పైసలు వస్తాయి అనేది ఎక్కింది మనకి ఇప్పటిదాకా. కానీ తెలియని విషయం ఏం తెలుసా, మిడిల్ క్లాస్లో నిత్యావసర వాళ్ళ వస్తువులు, నిత్యావసర వస్తువులు వాళ్ళు వచ్చి కొనుక్కపోతారు, మిగిలినవన్నీ మనం అమ్మాలని తెలియదు ఎవరికి. ఇది తెలియకుండా ఇన్సూరెన్స్లకు దిగిర్రు, ఇది తెలియకుండా రియల్ ఎస్టేట్లకు దిగిర్రు. ఇక ఇంట్లో కూర్చుండు, ఎవడొస్తలేడు, కిరాణా కొట్టులోనే వచ్చి కొనుక్కపోయారు, నా దగ్గర ఒక్కడు వస్తలేడు ఇప్పుడు. ఇక రెండో ప్రాబ్లం ఏంది, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన ఎవరికి చెప్తలేరు, ఇక ఆలోచిస్తురు, ఈయనకు చెప్తే ఏమనుకుంటాడు, ఈయన చూసుడు తిడతాడో ఏమో. ఇక ధైర్యం చేసి ఒక్కరిద్దరికి చెప్తారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసిన, నువ్వు చేసినా అని వీనికి అనిపిస్తుంది, నేనేమన్నా హత్య చేసినా, డౌట్ వస్తుంది వీనికి, రీసెంట్గా ఏమైనా హత్య చేసి నా గింత ఎక్స్ప్రెషన్ ఇస్తుండు వీడని. మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటారు, తెచ్చుకొని లీడర్ చెప్తాడు, ఏయ్ ప్లాట్లు అమ్మాలే నువ్వు ఇప్పుడు, ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మాలే నువ్వు, లేదా బట్టలు అమ్మాలనుకో, పది మంది కస్టమర్లకు పట్టుకొని నువ్వు బట్టల ఫోటోలు పెట్టి బట్టలు అమ్మాలి, ఆన్లైన్లో చేస్తే, ఆఫ్లైన్లో చేస్తే చూడండి. ఇక షాప్ పెడితేనే బట్టలది మజా వస్తుంది, బట్టల షాప్ పెట్టిండు, పెట్టేం చేసిండు తెలుసా, కూర్చున్నాడు కౌంటర్ మీద, జనాలు వస్తారనుకుంటుండు, ఎవరు వస్తలేరు. సరే ఒక్క ఫ్యామిలీ వచ్చింది కష్టంగా, ఆ ఫ్యామిలీ వచ్చి ఏమడిగింది తెలుసా, వాళ్ళిద్దరు వచ్చారు, చీరల లేటెస్ట్ చూపించుండి, ఈయనకు పాపం అప్పటిదాకా జాబ్ చేసి వచ్చిండు, చీరల బిజినెస్ ఎట్లా చేస్తారో కూడా తెలియదు. ఇప్పుడు జోక్ తెలియకేం చేసిండు, మేడం ఏమేమి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర అంటుండు, చూపిస్తలేడు. ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇక నాకు ఒక 20-30 శారీలు ఈయన చూపిస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈయనకు అర్థమవుతలేదు, శారీలు అన్నీ అక్కడ ఉన్నాయి, ఆమె ఏం చూస్తలేదు, వెళ్ళిపోతుంది. కస్టమర్ మెంటాలిటీ తెలియకుండా ఓ బిజినెస్ ఓనర్ ఏం చేస్తుండు, బిజినెస్ స్టార్ట్ చేసిండు, బిజినెస్ ఎట్లా చేయాలో తెలియదు. మరి నీకు బిజినెస్ ఎట్లా చేయాలో చెప్పే గురువు ఉన్నాడా, ఉన్నాడా ఎవడానా, ఎవరు లేరు. నీకు నచ్చిన విధానమే బిజినెస్. కొందరైతే చెప్తున్నా కదా, సంవత్సరం నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిరు, సొంత భార్యకే తెలియదు స్టార్ట్ చేసినాడు, మొగుడు స్టార్ట్ చేసినట్టు. ఏమనుకుంటారు, నేను సక్సెస్ అయినాక వైఫ్కి చెప్తా, నేను సక్సెస్ అయినాక మా రిలేటివ్స్కి చెప్తా, నేను సక్సెస్ అయినాక ఫ్రెండ్కి చెప్తా అంటారు.
అందరికి చెప్పి అందరు పొట్టు పొట్టు తిట్టినాకనే సక్సెస్ అయితే అయితే లేకపోతే కావు, అయితే అయితే లేకపోతే కావు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఇంకొక క్వశ్చన్ అందరిని అడుగుతున్నా, బిజినెస్ స్టార్ట్ చేయంగానే అందరూ ఏం చేస్తారు తెలుసా? షాప్ పెట్టినావు, బట్టల షాపు, మొట్టమొదటి యాక్టివిటీ ఏంది? పూజ, ఓపెనింగ్ అవుతుంది, షాప్ ఓపెనింగ్, గుమ్మడికాయ కొట్టుడు, పూలు కట్టుడు, అందరిని పిలుచుడు, ఒక పార్టీ ఇచ్చుడు. ఎందుకు తెలుసా? నేను బట్టల షాప్ ఓపెన్ చేసిన, నీకు నచ్చితే వచ్చి కొనుక్కో అనే ఇన్ఫర్మేషన్ మార్కెట్లకు పంపిస్తున్నాం. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది బిజినెస్. ఇది తెలియక రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసిరు, ఇన్సూరెన్స్ బిజినెస్ స్టార్ట్ చేసిరు, ఆన్లైన్లో బట్టల షాప్ పెట్టిండు, ఏమని చెప్తలేడు. ఫీలింగ్ ఏంది? వాడే వచ్చి కొనుక్కపోవాలి అని, నాకెందుకు, వానికి బట్టలు నేనెందుకు అమ్మతా, వాడని కొనుక్కోవాలంతే. అంటే మొట్టమొదటి ఆస్పెక్ట్ ఏంది? ఇంకొకటి అందరికి చెప్పకపోవడానికి కారణం ఏంటిది? కారణం ఏంటిది? కారణం ఏంటిది? మొహమాటం, భయం, వణుకు, ఎవడేమంటాడో అనే భయం ఒకటే. అరే అంటే అనుకోని భయ, వాడు అంటనే ఉంటాడు జీవితకాలం, అనని అనని కదా ఎవడో. ఇంకొకటి, అందరు వెళ్తున్న రూట్లో వెళ్తే ఎవరన్నా ఏమన్నా అంటారా? నేను కొత్త రూట్లో వెళ్తే అంటారా అనరా? అంటున్నారు అంటే నువ్వు కొత్త రూట్లో పోతున్నట్టు, ఏమంటలేరా అంటే పాత రూట్లో పోతున్నట్టు. పాత రూట్లో పోతే కొత్త రిజల్ట్స్ రావు. లైఫ్ మారాలంటే పాత రూట్లల్లో లైఫ్ మారనే మారదు, కొత్త రూట్లు వెతుక్కోవాలి, కొత్త రూట్లు అన్వేషించాలి. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్లో ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా? పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టు పట్టనేల బిగియ పట్టవలే, పట్టు పట్టి వదులుట కంటే పడి చచ్చుట మేలు, విశ్వదాభిరామ విరరవేమ. వేమన పద్యాలు బాగా చదువుకున్నాం, కానీ గమ్మత్తైన విషయం ఏంది తెలుసా? ఆచరణ లేదు. ఆచరణ లేదు. అసలు ఎంత నీట్గా పద్యంలో ఎంత నీట్ ఉంది చూడు. పట్టు పట్టరాదు, పట్టుకోకు, చేత కాకపోతే మూసుకొని కూర్చో. పట్టు పట్టనేల బిగియ పట్టవాలి, పట్టుకుంటే ఉడుం పట్టు పట్టుకో. ఉడుం ఏం తెలుసా? ఉడుం పట్టని ఎందుకంటారు? రాజకోట ఎక్కానంటే ముందు ఉడుముకు నెత్తిల తేనె రాసి దాని తోకకు తాడు కట్టి ఎక్కిరు, అంత గట్టిగా ఉంటుంది ఉడుం పట్టు అంటే. అట్లా పట్టు. ఇక ఒకవేళ పట్టు పట్టి వదిలేసేదానికంటే పడి చచ్చిపోవడం మేలని వేమన గారు ఎంత అద్భుతంగా సెలవిచ్చారు చూడు. ఇక మనకేం అలవాటు? ఇవాళ ఒక బిజినెస్లకు ఎక్కుడు అయితలేదురా, ఇట్లా అంటారు అయితలేదు. ఎన్ని రోజులు చేసినావు? 3 రోజులు. లేదు, ఎన్ని రోజులు చేసినావు? 3 నెలలు. ఎన్ని రోజులు చేసినావు? 6 నెలలు. పోనీ తొక్కలో 6 నెలలు చేసినావు. 2వ క్వశ్చన్కి ఆన్సర్ చేయి. ఎంతమంది కస్టమర్లను కలిసినావు? కలవలే. ఎంతమంది కస్టమర్లకు ఎక్స్ప్లెయిన్ చేసినావు ప్రోడక్ట్ గురించి? చేయలే. తొక్క అది వదిలేయి. నువ్వు నేర్చుకున్నావా ఫస్ట్ ప్రోడక్ట్ గురించి? రాదు నాకు. ప్రోడక్ట్ నేర్చుకో చేత కాదు, 4 రోజులు నిలబడే చేత కాదు, లీడర్ చెప్తే వినే మాట అలవాట్లేదు, ఇంకొకటి చెప్తే నేర్చుకోవాలనే అలవాటు కూడా లేకుంటే. నేను ఇంతకుముందు ఫస్ట్ పాయింట్ చెప్పిన, నాన్న బిజినెస్ చేయలే, తాత బిజినెస్ చేయలే, రిలేషన్స్లో బిజినెస్లు లేవు. వాళ్ళు నీకు బిజినెస్ నాలెడ్జ్ ఇచ్చే స్టేజ్లో లేరు. డెఫినెట్లీ దే కెన్ సజెస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్, బిజినెస్ రిలేటెడ్ చెప్పలేరు పాపం, బికాస్ దే ఆర్ నాట్ బిజినెస్ పీపుల్. అక్కడ గురువులు కావాలి. మళ్ళీ నీకు ప్రతి ఫీల్డ్లో గురువులు కావాలి. గురువులు లేని విద్య గుడి విద్య. టోటల్గా నీకు గురువు లేదు, నువ్వు నాశనం అయిపోతావు. రాసిస్తానే నీకు ఇట్లాంటి గురువులు. ఆకెళ్ళ గారు, గంప గారు, వేణుగోపాల్ లక్ష్మీపురం గారు 25 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇచ్చిన మోటివేషన్ వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు మారినాయి. వాళ్ళు ఇంకా రెడీ ఉన్నారు చూడండి. సార్ వచ్చి ఇప్పుడు అమలాపురం పోవాలి, 500 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. కొందరు కరీంనగర్లు కూర్చొని 2 గంటలు ఇది వినేతందుకు చేతగానప్పుడు నీ లైఫ్ ఎట్లా మారుతుంది? నిన్ను నువ్వు చెక్కుకోవాలి. చెక్కడానికి రెడీ ఉన్నారు, చెక్క నువ్వు రెడీగా లేవు చెక్కించుకోవడానికి కదా. బండ బండగానే ఉంటే శిల్పం ఎట్లా అవుతుంది? శిల్పం కావాలంటే ఆయన చెక్కాలి కదా నిన్ను. చెక్కంది ఎట్లా శిల్పంగా మారుతావు? దెబ్బలు తిన్న రాయి మాత్రమే విగ్రహంగా మారుతుంది, దెబ్బలు కొట్టిన సుత్తి సుత్తిలాగానే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నోడు మాత్రమే పైకి వస్తాడు లైఫ్లో. ఇప్పుడు జోక్యమవుతుంది, బిజినెస్ మ్యాన్ ఏమో దెబ్బలు తింటున్న రాయి, సుత్తెవరు? సుత్తెవరు? కొట్టేటోళ్ళు. ఇక్కడ కాదు, దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది,
కొట్టే సుత్తి సుత్తిలాగానే ఉంటుంది నీ ఫ్రెండ్స్, నీతోనే కాదు ఓ సుత్తితోని కొడతాడు ఇట్లా. నువ్వు మారుతుంటావు, వాళ్ళు మారారు, నువ్వు భయపడకు. అందుకని మొట్టమొదటి సూత్రం బిజినెస్లో ఏమన్నా ఉంది అంటే, బిజినెస్లకు దిగితే కమిట్మెంట్ ఉండాలి. ఏముండాలి? ఏమైనా ఉండాలి? గట్టిగా చెప్పండి, ఏముండాలి? ఏముండాలి? ఎన్నేళ్ల కమిట్మెంట్ అని అడగాలి జనాలని. ఎన్నేళ్ల కమిట్మెంట్ అంటే ఏంది? అసలు కమిట్మెంట్ అంటే మీనింగ్ ఏంది? కమిట్మెంట్ అంటే ఏంటి తెలుసా? మూడు సాంప్రదాయాలల్లా, హిందూ ముస్లిం క్రిస్టియన్ మూడు సాంప్రదాయాలల్లా పెళ్ళి అనే తంతు 2 నిమిషాల్లో జరుగుతుంది. కానీ పెళ్ళైన మరుక్షణం నేనేం కమిట్ అవుతున్నా తెలుసా? ఈమెనే నా లైఫ్ లాంగ్ భార్య, నేను చచ్చే వరకు లేదా ఆమె పోయే వరకు నా లైఫ్లో ఈమెనే భార్య. అది కమిట్మెంట్. అది ఒక్క సెకండ్, 2 నిమిషాల్లో జరిగే తంతుల మైండ్ ఫిక్స్ అవుతుంది, ఈమె నా భార్య అంతే, ఫిక్స్డ్. ఈయన నా హస్బెండ్, ఫిక్స్డ్. ఇంకొక జోక్ చెప్తా, 2000 మంది ముందర ఎందుకు పెళ్లి చేస్తారు? ఒకడొక వచ్చేం చెప్పుకుంటాడు, నా పెళ్ళికి 2000 మంది వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? నువ్వు వేరొంతో తిరిగితే తోలు తీసే తందుకు వచ్చి, పంచభూతాల సాక్షిగా, మంత్రాల సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, పురోహితుని సాక్షిగా, మండపం సాక్షిగా, 2000 మంది సాక్షిగా పెళ్ళైతుంది. నోరు మూసుకొని సక్కగుండు అని అది మీనింగ్. మనమేమో అది నాకు 2000 వచ్చారు, 3000 వచ్చారు, 3000 మంది రెడీ ఉంటారు నీకు. సేమ్ అంటే పెళ్ళికి ఏదైతే కమిట్మెంట్ ఉందో, నా ఓపెన్ క్వశ్చన్, బిజినెస్లో ఉందా? లేదు. వచ్చుడు స్టార్ట్ చేసుడు ఊరుకుడు, వచ్చుడు స్టార్ట్ చేసుడు వదిలేసుడు, ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా వదిలేసి ఏం చేస్తున్నాం? తప్పు. ఎవరన్నా వచ్చి నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన, బట్టల బిజినెస్ స్టార్ట్ చేసిన, లేకపోతే ఒక బుటిక్ పెడదామనుకుంటున్నా, ఏ వద్దు, పోతుంది. ఎందుకు పోతుంది? నేను పోయినా నువ్వు పోతావు. నువ్వు పోతేంది, నేను పోతేంది, నీకు నాకు సంబంధం ఏముంది? ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు కవలలు, మా చెల్లెలు ఇద్దరు ట్విన్స్, నాకు తమ్ముడు తర్వాత ట్విన్స్, ఇద్దరు సేమ్ ఉంటారు చూడ్డానికి. ఒకే తల్లి కడుపున ఒకే టైంలో పుట్టి ఒకే ఇంట్లో ఒకే స్కూల్లో చదివిర్రు, ఒకే టైప్ ఆఫ్ బట్టలు వేసిర్రు. ఆల్మోస్ట్ 12 నుంచి 20 సంవత్సరాల వరకు మేము మా కళ్ళతో చూసినాం, సేమ్ పెరిగినారు ఇద్దరు. అండ్ ఏం జరిగింది తెలుసా గమ్మత్తు? ఇద్దరు బయటకు పోయి వస్తుంటే పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు గుర్తుపట్టకుంటుండే ఎవరెవరు అనేది, అంత సేమ్ ఉంటారు. ఇద్దరు లైఫ్లు ఇవాళ డిఫరెంట్ ఉన్నాయి. ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు లైఫ్లే డిఫరెంట్ ఉండడానికి కారణం ఏంది? ఆ మనిషి డిఫరెంట్, లోపల మైండ్ సెట్ డిఫరెంట్ ఇద్దరిది. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు గుర్తుంచుకోండి, ఆయన ఫెయిల్ అయిండు, వాడు ఫెయిల్ అయితేంది, నేను ఎందుకు ఫెయిల్ అవుతా, నేను పాస్ అవుతుండొచ్చు. 100 మంది ఫెయిల్ అయినరు, నువ్వు ఫెయిల్ అయితేంది, నేను పాస్ అవుతుండొచ్చు. ఊరు మొత్తంలో ఎవడు బట్టల బిజినెస్లో పాస్ కాలే, ఏం చేయాలి నేను దానికి, నేను పాస్ అవుతుండొచ్చు అట్లా అనుకుంటే. నా ఫ్రెండ్ ఇప్పుడు ఒక పర్సన్ పెళ్ళి చేసుకోలే, నేను కూడా చేసుకోవద్దయ్యా. అక్కడేమంటున్నాం, వాడేమన్నాడు ఫ్రెండ్ వచ్చి, నేను చేసుకుంటలేను రా, నువ్వు కూడా చేసుకో. మనం అంటాం, నేను చేసుకునే తీరుతా, నేను చేసుకునే తీరుతా అక్కడ. ఎందుకు? చేసుకోకపోతే జనాలు అడుగుతారు, ఏమ్రా ఇతలేదా, ఏంది నీ ప్రాబ్లం, ఏందిరా అంటారు. అంటే జనాలు తిడతారని పెళ్లి చేసుకోవడానికి 100 మంది చేసుకోకుండా నేను రెడీ ఉన్నా, కానీ 100 మంది ఫెయిల్ అయితే నేను బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు అనే ఆలోచన మనకు లేదు. అందుకే బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్లా లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో ఉండాలి. మినిమం దిగితే, ఒకటే చెప్తున్నా, దిగే ముందు ఆలోచించుకొని దిగుండి బిజినెస్లకు. యూట్యూబ్ ద్వారా చెప్తున్న యువతకు, ఫ్యాషన్ కాదు బిజినెస్లకు దిగుడు. పట్టుకునే దమ్ము లేకపోతే దిగకు, మూసుకొని కూర్చో. ఎందుకు తెలుసా? 20 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోతుంది, 30 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోతుంది, నేనే రాసిస్తానికి పోతుంది. చేతగానోడు 30 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోతే ఆగమైపోతుంది మొత్తమే. 30 లక్షలు నీ 10 ఏళ్ల సంపాదన, 10 ఏళ్ల సేవింగ్ నువ్వు ఉత్తగ బిజినెస్లకు పెట్టి ఆగం చేసుకోవడానికి దిగకు. ఎందుకు? ముఖ్యంగా మనకు ఎక్స్పీరియన్స్ లేదు, పర్వాలేదు, కానీ దిగేటప్పుడే డిసైడ్ చేసుకో, 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు నేను బిజినెస్ చేసి తీరుతా. అది కమిట్మెంట్ అంటారు దాన్ని. ఇది మొట్టమొదటి సూత్రం. క్లియర్ ఉందా అందరికీ? బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్లో మొదటిది ఏంది? కమిట్మెంట్. ఏంటిది అది? మళ్ళీ చెప్పాలి, ఏంటిది అది? కమిట్మెంట్. ఇక 2వ పాయింట్కి వస్తా, వినండి. వింటారా? బంద్ చేయనా? ఆపేయమంటే ఆపేస్తా, ఎప్పుడంటే అప్పుడు ఆపేస్తా క్లియర్గా. సెకండ్ పాయింట్ ఏంది తెలుసా? ఖచ్చితంగా నువ్వు బిజినెస్లకు దిగిరితే
నువ్వు డిసైడ్ చేసుకునే దిగండి. మీ అందరికి చెప్తున్నా నేను, జనాలు కంపల్సరీగా విమర్శిస్తారు, పొట్టు పొట్టు తిడతారు. మామూలుగా తిట్టారు, నేను మళ్ళీ చెప్తున్నా నీకు, మామూలుగా తిట్టారు. నేను జాబ్ వదిలి బిజినెస్లకు దిగినప్పుడు తిట్టిండ్రు, ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్లకు జాబ్ ఎక్కిన మళ్ళీ జోకులు వేసారు, మళ్ళీ దిగి మోటివేషనల్ స్పీకర్ అవుతాను మళ్ళీ దిగిన మళ్ళీ తిట్టారు. ఇక నాకు మూడు నాలుగు సార్లు తిట్టి నాకు ఆ తిట్టుడు కామన్ అయిపోయింది, నాకు అలవాటు అయింది. అయితే నాకొక్కనికి మైండ్లో ఏముండే తెలుసా, తిట్టించుకున్నోడే గొప్పోడైను, తిట్టినోళ్ళు కాలే, తిట్టినోళ్ళు ఎక్కడా కాలే. తిట్టుడు పోయి సీరియల్ చూసుడు, తిట్టుడు పోయి సినిమాలు చూసుడు, తిట్టుడు పోయి క్రికెట్ చూసుడు. క్రికెట్ చూసినోడు క్రికెటర్ కాడు, సినిమాలు చూసినోడు హీరో కాడు, సీరియల్ చూసినోడు సీరియల్ ఆర్టిస్ట్ కాడు. అవి చూసుడు బంద్ చేసి నువ్వేమన్నా పీకితే అయితావు, లేకపోతే కావు. రాష్ పెట్టుకోండి, పక్కా చెప్తున్నా గ్యారంటీగా. ఇంకొకటి పీకడం అంటే ఏంది, ఏమైనా చేస్తే, ఏమైనా చేస్తే దాన్ని తెలంగాణలో ఏమైనా పీకితే అంటారు, గింతే. అంతకుమించి ఏం లేదు. ఓడోడు అంటారు కూర్చొని, గంత ఘోరంగా మాట్లాడతాడ్రా వాడు, అట్లా చెప్తే కూడా అర్థమవుతలేదు కదా స్వామి నీకు, ఇంత ఘోరంగా చెప్తే కూడా అర్థమవుతలేదు, ఎట్లా అర్థమవుతుంది మనకు. సెకండ్ పాయింట్ అందుకేంది తెలుసా, బిజినెస్ అనేది డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు, డిలేడ్ గ్రాటిఫికేషన్. ఫ్రూట్స్ మెల్లగొస్తాయి, సట 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 ఫ్రూట్లు ఉంటాయి చెట్టుకు. చెట్టు పెట్టి నీళ్లు పోసి పాదు కట్టి రోజు నీళ్లు పోసి 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 పోస్తుంటే పుట్టుకున్న బర్రె వచ్చి తొక్కి చంపేస్తుంది చెట్టును. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, నేను మళ్ళీ చెట్టు పెట్టాలా, ఇంకో చెట్టు పెట్టాలి. మళ్ళీ చెట్టు పెట్టినాం, మళ్ళీ నీళ్లు పోసినాం, అంత అయింది అది ఇది అయింది కాగానే ఇంకొక ఆరు నెలలు పెరుగుతుంది అనగానే పొట్టు పొట్టు తుఫాను వచ్చి కొట్టుకుపోయింది. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ నాటాలి. ఇప్పుడు పక్క నుంచి సొసైటీలు ఏం చేస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, చెట్టు చచ్చిపోయినాదిరా పోతుంది ఉండదు, సరే నువ్వు అంటావు హే నేను చేసే చూపిస్తా, రెండో చెట్టు పెట్టినావు, ఈసారి తుఫాను పోయింది, వాడు వచ్చి మాట్లాడేసారి చూసి నవ్వుతుంటాడు, పోయిందా ఈ పోయిందా అని నవ్వేం చేస్తాడు, లోపలికి పోయి క్రికెట్ పెట్టుకొని చూసుకుంటాడు వాడిగా. ఇక్కడ అందుకేం తెలుసా, గుర్తుంచుకోండి, ఒక రైతును గుర్తు తెచ్చుకోండి బిజినెస్ చేసే ముందు దమ్ముంటే, లేదంటే చేయకుండా మళ్ళీ చెప్తున్నా నేను, రైతు రైతు యొక్క కరెక్ట్ వ్యవస్థను అర్థం చేసుకున్నోడు బిజినెస్ నొదలలేడు. రైతు ఏం చేసిండు తెలుసా, భూమి చదును చేసిండు, దున్నిండు, చెత్త అంతా తీసిండు, నాటు ఆ విత్తనాలు వేసిండు. విత్తనాలు వేసిన తర్వాత మంచి విత్తనాలు అయితే 70% మొలకెత్తుతాయి, మామూలు విత్తనాలు అయితే 50% మొలకెత్తుతాయి. ఆ ఎత్తిన తర్వాత నారు పోసిండు, నీళ్లు పెట్టిండు, కష్టపడ్డాడు సంవత్సర కాలం కష్టపడ్డాడు, మూడు నెలలు ఆరు నెలలు కష్టపడ్డ తర్వాత ఒక్కరోజు వర్షం పొట్టు పొట్టు పడ్డది మొత్తం ఆగమైపోయింది. రెండు రోజులు ఏడ్చిండు రైతు, మళ్ళా నడుము బిగించిండు, మళ్ళా స్టార్ట్ చేసిండు, మళ్ళీ దున్నుడు స్టార్ట్ చేసిండు. అట్లాంటి రైతు లేకపోతే ఎన్ని పైసలు ఉన్నా నువ్వు అన్నం తినవు, నేను అన్నం లేకుండా చచ్చిపోతుంటే నీ వాళ్ళం. అన్నం తిన్నాక ఒక మాట చెప్పమంటారు, ఏందది, అన్నదాత సుఖీభవ. అన్నం పెట్టినోడు కాదు అన్నదాత, ఫస్ట్ అన్నదాత రైతు, మొట్టమొదటి అన్నదాత, తర్వాత పెట్టినోడు అన్నదాత. నేను ఒప్పుకుంటా వాళ్ళని వద్దంటలేను నేను. అన్నదాత సుఖీభవ, రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనేది రూలు. రైతుకే అంత విజ్ఞానం ఉంది చదువుకోలే, రైతుకే అంత కామన్ సెన్స్ ఉంది చదువుకోలేదు. ఏంది, ఒక పంట నాశనం అయితే మళ్ళీ నేను నడుము బిగించి మళ్ళీ పంట పెట్టాలి, మళ్ళీ ముందుకు తీసుకుపోవాలని ఏండ్ల నుంచి చేస్తుండు సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరాలు. ఇక్కడ మనకు రెండు రోజులు కష్టం రాగానే ఏడ్చుకుంటా, ఇక నాతోనే కాదు, ఏం చేసినావు, పిహెచ్డి చదివినావు, ఏడుస్తూ ఉన్నావు, పిహెచ్డి ఎందుకు చదివినావు, ఎంటెక్ చేసినావు, ఒక్క ఇష్యూ రాగానే ఏడుస్తున్నావు, ఎంటెక్ ఎందుకు చదివినావు, ఐఐటి చదివినోడు ఊరేసుకున్నట సిగ్గుండాలి వానికి. తప్పు ఎవరిది తెలుసా, సొసైటీది కూడా ఉంది, తప్పు మనది కూడా ఉంది భాగం ఇక్కడ అని పొడుస్తున్నాం ఆ పిల్లగాన్ని. ఫెయిల్ అయినావు, ఫెయిల్ అయినావు, ఫెయిల్ అయినావు, ఫెయిల్ అయినావు, ఫెయిల్ అయిండు, వదిలేయి, అయిపోయింది. ఏం చెప్పు తెలుసా, లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయినావు నాన్న, నో ప్రాబ్లం, ఈసారి మంచిగా చదువుకొని తెచ్చుకో. ఒక పిల్లగాడు ఊరేసుకోవడానికి కారణం సొసైటీ, ఫ్యామిలీ, చుట్టుపక్కలు, వాళ్ళందరినీ జైలు వేసి పారేయాలి వాళ్ళని.
నువ్వు పొడిస్తేనే చచ్చిపోతుండు, టెన్షన్ ఏం తెలుసా, ఫెయిల్ అయినందుకు కాదు వానికి టెన్షన్, వీళ్ళు ఎక్కిరిస్తారు రేపు చుక్కలు చూపిస్తారు అని నువ్వు వేసుకుంటుండు. పాపం ఫెయిల్ అయిన వాడిని ఎందుకు చంపుతారు, ఆల్రెడీ చచ్చిపోయినాడు వాడు. మినిమం ఇంగిత జ్ఞానం ఉండాలి, పక్కింటోనికి వస్తాడు ఫెయిల్ అయినవా, నీకెందుకు లొల్లి, నీ కొడుకు చూసుకో ఏడా తిరుగుతుండో బయటవాడు, వీడు ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుండు, వాడు పబ్బులలో తిరుగుతుండు వాడు. మనం ఎప్పుడూ మందిని మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, యువతకు పెద్దవాళ్లకు సీనియర్ సిటిజన్స్ అందరికీ నా రిక్వెస్ట్, డిస్కరేజ్ చేయకండి పిల్లలను, చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది మైండ్ మీద. పాజిటివ్గా ఎంకరేజ్ చేయండి, లేదంటే ప్లీజ్ డిస్కరేజ్ మాత్రం చేయకండి వాళ్ళను. ఎవరన్నా అన్నారు నేను ఐఏఎస్ అవుతా, ఎగ్రీ సార్ నువ్వు అవుతావు ఐఏఎస్, ఐపీఎస్ అవుతా, నీ ముఖానికి ఐపీఎస్ అవుతావా. చూడండి ఇప్పుడు ఇంతకుముందు మీ ముందర అబ్బాయి వచ్చిండు, చిన్న బ్యాక్గ్రౌండ్, తల్లిదండ్రులు లేరు, మామూలు జీవితం, పైసలు లేవు, అసలు పాస్ అవుతాడా లేడా అన్నంత పరిస్థితి నుంచి ఆ పిల్లాడి వాళ్ళ ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిండు, నెక్స్ట్ ఐఏఎస్ అటెంప్ట్ కొడుతూనే ఉన్నాడు. మీకు అందరికీ ఎగ్జాంపుల్, ఈ హాల్లో ఎగ్జాంపుల్ తెలుసా, డ్రీమర్ ఎట్లుండాలో తెలుసా, ఒక పని చేయడానికి పూనుకున్న ఏమన్నా చేసి తీరుతానే అన్నట్టు ఉండాలి డ్రీమర్, అప్పుడు బిజినెస్ సక్సెస్ అవుతుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ముందు ఆకెళ్ళ సార్, ఐఏఎస్ అయిదామని డిసైడ్ అయినారు, టెస్ట్ ఎగ్జామ్లు రాసినారు, ఫైనల్గా ఇంటర్వ్యూలో ఒకటో రెండో మార్కులతో పోయింది, రెండు మూడు సార్లు రాసిన తర్వాత. అట్లాంటప్పుడు చాలామంది ఏం చేసారు, వదులుకున్నారు, ఇక నేను గాను అని చెప్పి ఆశ జాలించుకున్నారు. సార్ ఏం చేసింది తెలుసా, నేను ఐఏఎస్ కాకపోతే కాకపోని ప్రాబ్లం లేదు, కానీ నా దగ్గర 4 అటెంప్ట్లు చేసిన తర్వాత వచ్చిన నాలెడ్జ్ను వేస్ట్గా పోనీయా అని చెప్పి వందల మంది ఐఏఎస్లను క్రియేట్ చేసినాడు. సింగిల్గా ఐఏఎస్ అవుడు గొప్పనా, వందల మంది ఐఏఎస్ క్రియేట్ చేసిన వాళ్ళు గొప్పనా, క్రియేట్ చేసిన వాళ్ళే గొప్ప. డ్రీమ్ 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 ఎట్లుండాలి మనిషి, ఇట్లా ఇట్లా ముట్టుకుంటే కరెంట్ షాక్ తగలగాలి నీకు, అంతేగాని పక్కోడు వచ్చి నూకు తగ్గింద పడతారు తగనే. ఏం భయ, నువ్వు చేసేది చేయి, మోసం చేస్తున్నామా బిజినెస్ చేసి, తప్పు చేస్తున్నావా బిజినెస్ చేసి, ఆగం చేస్తున్నావా, వీళ్ళని బిజినెస్ లేదు, నీ పని నువ్వు సిన్సియర్గా చేస్తున్నావు చెయ్యి, ఫెయిల్ అయితే మళ్ళా లే చెయ్యి, కింద పడితే మళ్ళా లే చెయ్యి. థర్డ్ యాటిట్యూడ్ ఏముండాలి బిజినెస్ మ్యాన్కు తెలుసా, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. లైఫ్లో డిసైడ్ చేసుకోవాలి, అద్దం ముందర చెప్పుకోవాలి, హే చెయ్యిరా భయ్, వీళ్ళందరూ నవ్వుతురు చెయ్యి, మనం ఆగమైతే నవ్వుతారు వీళ్ళు చెయ్యి, జీవితంలో వాళ్ళు ఓడిపోవాలి కానీ మనం ఓడిపోవద్దు చెయ్యి అని రోజు అద్దం ముందర ఒక్కసారి వీనికి చెప్పుకో, ఎట్లా ఫెయిల్ అయితే రోజు చూద్దాం, ఛాలెంజ్ చేస్తాం మీ అందరికీ. అరే ఎంత అద్భుతమైన పర్సనాలిటీ దేవుడు ఇచ్చిన తెలుసా మీకు, ఇది ఎంత పవర్ఫుల్ తెలుసా నీకు, ఈ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ ఎవరికైనా తెలుసా మీకు, కూర్చున్న వాళ్ళకు ఐఫోను, ఈ ఐఫోన్ తీసి పిచ్చిగా ఆనందపడుతుంటాము, అబ్బా 256 GB, 128 GB, ఇది 200,000 GB ఉన్నది దీంట్లో, 200,000 GB. నేను ఉత్త సొల్లు కొడతలేను, గూగుల్లో కొట్టుకో పోయి, 200,000 GB అర్థమవుతలేదు, తొక్కలో 250 GB ఆగమాగం అవుతున్నాడు, దేవుడిచ్చిన 200,000 ఏం పడగొడుతున్నావు, దీన్ని వాడతనే లేవు కదా, నేను 100% ఏడవాడినవును, రోజుకు 3 గంటలు యూట్యూబ్లో కూర్చున్నాడు, అడ్డమైన వీడియోలు, అడ్డమైన రీల్స్ చూసి, ఫేస్బుక్లో చాటింగ్లు, వాట్సాప్లో చాటింగ్లు, అవతల ఆడదో మొగదో తెలియని వాళ్ళతో చాటింగ్లు, మళ్ళీ ఏమంటాడు, లైఫ్ మారతలేదు సార్, నువ్వు చేసే కథలకు లైఫ్ మారదు సార్, సంకరాగిపోతుంది, నో డౌట్ నాకు, నువ్వు రీల్స్ చూసినా లైఫ్ ఎట్లా మారుతుంది, మీరు చెప్పండి, రీల్స్ చూస్తే లైఫ్ ఎట్లా మారుతుంది, రోజు నువ్వేమన్నా చెట్టుకు రోజు నీళ్లు పోస్తే 4 గంటల తర్వాత పండ్లు వస్తాయో రావో తెలియదు నాకు, నీళ్ళే పోయకుంటే ఏమొస్తాయి, గడ్డి వస్తుంది సైడ్కు. ఇక్కడ అదే జరుగుతుంది, నీ ఇంతకుముందు మా వేణుగోపాల్ సార్ కూడా చెప్పిండు, టైం వేస్ట్ అసలే చేయొద్దు లైఫ్లో, టైం బాలత మేడం కూడా చెప్పింది టైం వేస్ట్ పని, ఆమె అన్నది 15 గంటలు వర్క్ చేస్తానే అన్నది, చూడండి ఆమె ఎంత ఎగ్జాంపుల్, 15 గంటలు ఎట్లా వర్క్ చేస్తుంది ఆమె, ఆమె పర్సనాలిటీ చూసి చైర్లో కూర్చొని వినడానికి బాధ లేదు, ఇప్పుడు నా జీవితం ఇట్లా అయిందనే బాధ ఇప్పుడు లేదు, చెప్పింది మేడం 15 నుంచి నాకు లేదు, చేయి ముందరికి వెళ్ళాలి చేయాలి, దేవుడిచ్చిన దాన్ని వాడుకో, ఇయ్యం దాన్ని లైట్ తీసుకో. 15 గంటలు ఆమె వర్క్ చేస్తున్నప్పుడు నేను మీకు రిక్వెస్ట్ చేసేది 3 గంటలు రోజుకు గట్టిగా చేయండి చాలు, వేస్టేజ్ తగ్గించుండి ఫస్ట్, సినిమాలు నెలకొకటి చూడండి ఎంజాయ్మెంట్ కోసం, సీరియళ్ళు ఎన్ని చూడాలి సీరియళ్ళు,
ఆరింటికి మొదలు పెడితే పదిన్నర దాకా మొగుడు వచ్చి ఇంటికి తెలుసా, ఈ మొగుడు మెల్లగా వస్తాడు, వచ్చి చూస్తాడు ఈమె సీరియల్ చూస్తుంటుంది, అన్నం పెట్టినవా అని అడుగుతూ కొడుతుంది అని మెల్లగా పిల్లల దగ్గరికి పోతాడు, అమ్మ అన్నం పెట్టినాదిరా, చూసినావు పులి బయట పులే ఇంట్లో. మోటివేషనల్ స్పీకర్ బయట, ఇంటికి పోతే మొగుడు, మూసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి పిల్లలతో. ఇది లీడర్షిప్ స్కిల్లో భాగమే. ఇంట గెలిచి రచ్చ గెలువు మనం, ఇంట్లో రోజు పొట్టు పొట్టు కొట్లాడి నాకు బయట ఏం బతుకునేది, వేస్ట్ కదా. ఇక కొందరు వీళ్ళ మంట ఏంది తెలుసా, వీళ్ళకు కూడా వీళ్ళు మంచోలే, వీళ్ళు లేడీస్ మంచోలే, వీళ్ళ మంట ఏం తెలుసా, ఇంటికి వస్తారు మొగోళ్ళు ఫోన్లో అందరితో ఆనందంగా, ఏమరా ఎట్లున్నావు సూపర్ ఉన్నావు మంచుకున్నావు అంటూ అన్నీ మాట్లాడి ఆనందంగా మాట్లాడి ఫోన్ పక్క వేడి ఇట్లుంటాడు. ఇక ఈమెకు అర్థం కాదు, ఇప్పటిదాకా బతికే ఉండే వీడు, ఇప్పుడు పోయిందా అంటే పోడు, మళ్ళీ అన్నం పెట్టంగానే లేస్తాడు. బయట సొల్లు కొట్టుడు కాదు, పెండ్లంతో 10 నిమిషాలు మాట్లాడు నేర్చుకోండి కరెక్ట్గా. మీరు రోజు కొట్లాటలు కాదు బతుకుడు నేర్చుకోండి. మన లైఫ్లో 365 రోజులల్లో 100 రోజులు కొట్లాడిన తర్వాత పెండ్లమ్మగడు ఏం బతుకుతుర్రా మీరు. మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే బుక్ చదవండి అందరూ. మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ బుక్ చదవండి. చేత కాకపోతే ఆకెళ్ళ రాఘవేంద్ర గారు చెప్పినది యూట్యూబ్లో సారు అన్ని బుక్స్ది బ్రీఫ్గా చెప్పిండు, వినండి వినండి. 100 బుక్స్ చెప్పినాడు సారు గంపా సార్. ఇప్పుడు ఇంత ఖతర్నాక్ ఇంపాక్ట్ పెడితే ఎన్ని వీడియోలు ఉన్నాయో తెలియదు. అసలు హైలైట్ ఏం తెలుసా, ఈ స్టేజ్ మీద నిజంగా ఎంత పవర్ఫుల్ స్టేజ్ తెలుసా ఇది. లాస్ట్ వరంగల్ మాట్లాడిన ఒక్క వీడియో 15 రోజులలో 250,000 మందికి ఫేస్ పోయింది. చూడు ఎంత పవర్ఫుల్ ఫేస్ చూడండి ఇది. ఇది లక్షలు పెట్టుకుంటే రాదు ఈ ప్లేస్, ఇది ఇది సంపాదించుకోవాలి ఈ ప్లేసు. ఈ ఉత్తగొచ్చి పైసలు పెట్టుకుంటా అంటే వచ్చే ప్లేసులు కావు ఇవి. నీ జీవితంలో కష్టపడాలి, ఎదగాలి, ఎదిగిన తర్వాత ఎట్లా ఎదిగినా అని ఇక్కడికి వచ్చి చెప్తే సల్యూట్ కొడతారు అందరూ, అందరు సల్యూట్ కొడతారు మనకు. అందుకని ప్లీజ్, ఫస్ట్ పాయింట్ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్లో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉండాలి. సెకండ్ పాయింట్, డిలేడ్ గ్రాటిఫికేషన్ అది. చెట్టు పెట్టినవు, నీళ్లు పోసినవు, కష్టపడ్డావు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత పండ్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. కానీ బిజినెస్లో ఉన్న గొప్పతనం ఏంది తెలుసా, పండ్లు స్టార్ట్ అయితే జీవితాంతం పండ్లు ఇస్తుంది అది. అది బిజినెస్లో ఉన్న గొప్పతనం. అది జాబ్కి బిజినెస్కి ఒక డిఫరెన్స్ చెప్తా, చాలా అందమైన డిఫరెన్స్ అది, పట్టుకోండి గట్టిగా దాన్ని. మళ్ళీ చెప్తున్నా యూట్యూబ్ ద్వారా మిత్రులందరికీ, జాబ్ రాంగ్ అని నా జీవితంలో ఇప్పటిదాకా నేను అనలేదు. జాబ్ మనకు మొట్టమొదటి వరం. సైడ్కి ఏమన్నా యాక్టివిటీ ఎక్స్ట్రా కరిక్యులర్గా చేయాలంటే చేయొచ్చు. ప్యాషన్కు డ్యాన్స్ నేర్చుకో, ప్యాషన్కు సింగింగ్ నేర్చుకో, ప్యాషన్కి ఇంకోటి ఏమన్నా చేయి, హార్డ్ వర్క్ చేయి, ఫీల్డ్లలో తిరుగు, వీకెండ్ ఫార్మింగ్ చేయి, ఎక్స్ట్రా బిజినెస్ చేయి, 2 ప్రోడక్ట్లు అమ్ము. బేకార్గా ఇంట్లో కూర్చుంటే నచ్చదు అంతే నాకు, కూర్చొని ఇంకేంది సొలుగొట్టుడు. ఇది కాదు నీతోను కాదు, నాతోను కాదు, నీతోను కాదు. ఇంకా ఘోరము, 4 గెలవంగానే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది పాలిటిక్స్ మీద. ఎవరు గెలుస్తారు 24లో? ఇప్పటి నుంచి ఎలక్షన్ అయిపోయేదాకా ఇదే లొల్లి, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు. ఎవరు గెలిచినా నీ లైఫ్ మారదు, ఎవరు గెలిచినా మారదు. అట్లని చెప్పి వాళ్ళు చేస్తలేరా సార్ అను, అట్లనిలే నేను. మనకి ఇప్పటి వరకు వచ్చిన సీఎంలు అందరూ అద్భుతంగా వర్క్ చేసినారు. కానీ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటి తెలుసా, నీ లైఫ్ మారానంటే నువ్వు నడుం బిగించి వర్క్ చేస్తేనే నీ లైఫ్ మారుతుంది, గవర్నమెంట్ మారితే నీ లైఫ్లు మారాయి. క్లియర్ ఉందా అందరికీ? సో ఫస్ట్ పాయింట్ కమిట్మెంట్, సెకండ్ లాంగ్ టర్మ్ డిలేడ్ గ్రాటిఫికేషన్. ఇవాళ చేసిన వర్క్కు లాంగ్ టర్మ్లో రిజల్ట్స్ వస్తాయి, ఓపిక ఉండాలా, పేషెన్స్ ఉండాలి మనిషికి, ఇది సెకండ్. థర్డ్, పొట్టు పొట్టు విమర్శలు వస్తాయి 2 ఏళ్ళు, పొట్టుబొట్టు తిడతారు. ఇక నేను ఏదైనా ఇట్లా వచ్చినోడు అలా అడుగుతాడు, బిజినెస్ చేస్తున్నావు అంటే వన్ ఫీలింగ్ ఏం తెలుసా, నీ ముఖానికి అవుతుందా అని. ఇంకోటి అంటాడు నువ్వు కూడా, ఇక ఏమన్నా ఎంత 2 వర్డ్లు మాట్లాడిన చూడురు వాడు, నువ్వు కూడా. ఇక ఇంకొకటి వస్తాడు, మనతోను కాదు, 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 మనతోను కాదు.
వందల మంది మనతోను కాదని ఇది నింపినాక నీ అంతరాత్మ ఏమంటది తెలుసా? మనతోను కాదేమో. నీ అంతరాత్మ మెల్లగా స్టార్ట్ చేస్తుంది, నీతోను కాదేమో రాయిగా. అందుకని ఏం చేయాలి? ఒక రూల్ ఉంది, సెల్ఫ్ అఫర్మేషన్ అనే టెక్నిక్ పట్టుకోండి. సెల్ఫ్ అఫర్మేషన్ అంటారు దాన్ని, యూట్యూబ్లో కొట్టండి, సెల్ఫ్ అఫర్మేషన్ వీడియోస్ వస్తాయి. సెల్ఫ్ అఫర్మేషన్ అంటే ఏంది? పాజిటివ్ పవర్ఫుల్లా నెగిటివ్ పవర్ఫుల్లా? మళ్ళీ అడుగుతున్నా, పాజిటివ్ పవర్ఫుల్లా నెగిటివ్ పవర్ఫుల్లా? నెగిటివే పవర్ఫుల్. ఐసీయూలు ఉన్న దగ్గరికి మనం ఇద్దరం పోయి, నువ్వు రేపు చచ్చిపోతావు అనండి, ఇవాళ చచ్చిపోతాడు వాడు. అదే నలుగురు వయసు చెప్పుండి, నువ్వు కంపల్సరీ బతుకుతావు, వాడంటాడు నా నొప్పి నీకేం తెలుసురా, నీకు ఇట్లా ముక్కుకి ఇది పెడితే తెలుస్తుండే మంట. అందుకే పాజిటివ్ పవర్ఫుల్లా నెగిటివ్ పవర్ఫుల్లా? నెగిటివే పవర్ఫుల్. అందుకని పక్కోడు నెగిటివ్ ఎక్కిచ్చినప్పుడు మైండ్లకు దాన్ని క్లీన్ ఎట్లా చేయాలో ప్రాసెస్ చెప్తున్నా, ఎవరికి తెలియదు చాలామందికి. దాన్ని క్లీన్ చేయాలి. నువ్వు ఇల్లు కడుక్కుంటావు, కారు కడుగుతావు, తొక్క ఇల్లు కడిగి కారు కడిగి బట్టలు తుక్కుని అన్ని బాత్రూమ్ కడుగుతావు, దీన్ని కడుగుతలేవు. చెత్త నిండింది ఇక్కడ మొత్తం టోటల్గా, జిహెచ్ఎంసీ అంత నిండింది ఇక్కడ. దాన్ని క్లీన్ చేయాలి. అందుకని ఎవరైనా నీతోను కాదు నీతోను కాదు నీతోను కాదు అన్న తర్వాత, ఒక్కసారి వాడు నీతోను కాదు అంటే రాత్రి నువ్వు వచ్చి నీతోనే అవుతుంది నీతోనే అవుతుంది నీతోనే అవుతుంది అని 10 సార్లు చెప్తే ఈక్వల్ అవుతుంది ఆ రోజు రాత్రి. వాళ్ళు నెగిటివ్ ఎక్కిచ్చారు, నువ్వు పాజిటివ్ ఎక్కియాలి. మళ్ళీ బయట పోతావు, మళ్ళీ వైరస్ ఎక్కిస్తారు వాళ్ళు. మళ్ళీ మనం ఏం చేయాలి? యాంటీవైరస్ ఎక్కియాలి. ఈ యాంటీవైరస్ ఎప్పటిదాకా ఎక్కియాలి? 5 సంవత్సరాలు నువ్వు యాంటీవైరస్ కూర్చుకుంటూనే ఉండాలి. ఇట్లా వాడు వచ్చి అడగాలి, నువ్వు ఇట్లా కూర్చుకుంటూ ఉండాలి ఉత్తగానే, ఏమరా షుగర్ ఉందా నీకు అంటే లేదు. మరి ఏం కూర్చుకుంటున్నావు? యాంటీవైరస్. ఎందుకు? వైరస్ ఎక్కిచ్చింది సొసైటీ. క్లియర్ ఉందా అందరికీ? ఫస్ట్ పాయింట్ లాంగ్ టర్మ్ చేయాలి. సెకండ్ పాయింట్ ఫ్రూట్స్ లేట్ వస్తాయి, పేషెన్స్ ఉండాలి. థర్డ్ పాయింట్ విమర్శలు పొట్టు పొట్టు వస్తాయి, భరించాలి. ఎవరు మాట్లాడొద్దు, పిండ్రాప్ ఉండాలి. అనదర్ 10 మినిట్స్ ఐ విల్ క్లోజ్. 10 to 15 మినిట్స్ ఐ విల్ క్లోజ్. సార్ వెయిట్ చేస్తున్నారు. అండ్ నాకు డిస్టర్బెన్స్ నచ్చదు బాబు. హాల్లో 5000 మంది 10000 మంది ఉన్నా డిస్టర్బెన్స్ నచ్చదు నాకు. డిసిప్లిన్ లేకుండా చెప్పాం. హైదరాబాద్ నుంచి వచ్చి నిన్న 2 రోజులు వర్క్షాప్ చేసుకొని హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి 3వ రోజు రెస్ట్ కూడా లేదు. డ్రైవ్ చేసుకొని వచ్చి మళ్ళీ డ్రైవ్ చేసుకొని పోయి ఇంత కష్టపడి మీకోసం చేస్తుంది. ఫ్రీగా కాదు, సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇది. గంపా సార్ వాళ్ళు అందరు కలిసి 25 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ నడుపుతున్నారు. డైరెక్ట్గా విన్నోళ్ళు, ఇండైరెక్ట్గా యూట్యూబ్లో విన్నోళ్ళు, లక్షల మంది జీవితాలు మారినాయి. అందుకోసం ఇది మహాయజ్ఞంలాగా నడుస్తుంది, దాంట్లో సమిదలాగా మనం వచ్చి నిలబడ్డం అంతే. సో కమింగ్ బ్యాక్, విమర్శలు వస్తాయి. ఇంకొక గమ్మత్తైన స్టోరీ అర్థం చేసుకోండి. ఒక చిన్న స్టోరీ చెప్తా, మీకు అందరికీ అది తెలుసు. ఒక పర్సన్ ఏం చేస్తాడు, గుడి కడుతుంటాడు. అండ్ ఆ విగ్రహం చెక్కే పర్సన్ శిల్పి దగ్గరకు పోయి ఏమంటాడు, అనా వెంకటేశ్వర్ల స్వామి, వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నాం మేము, ఒక అందమైన విగ్రహం చెక్కి మాకు, ఎంత అవుతుంది అంటాడు. 50,000 అవుతుంది అంటాడు. పర్వాలేదు సార్, కరెక్ట్గా చెయ్యి, మా దగ్గర ఫండ్స్ ప్రాబ్లం లేదు, 50,000కి ఇష్యూ లేదు, 15 రోజులు వస్తా అంటాడు. అనగానే శిల్పి ఏం చేస్తాడు, వెంకటేశ్వర స్వామి 50,000 విగ్రహం అనగానే ఇక శిల్పి ఏం చేస్తాడు, అక్కడ పోయి రాళ్లకు చెప్తాడు, అన్ని రాళ్లకు, నేను మిమ్మల్ని చెక్కుతా. శిల్పి చెప్తాడు ఇట్లా రాళ్లకు, నేను మిమ్మల్ని చెక్కుతా, చెక్కే ప్రయాసలో మీకు 100,000 సార్లు దెబ్బలు తాకుతాయి, నొప్పి బాగా అవుతుంది, కానీ నొప్పిని భరిస్తే ఓర్చుకుంటే ఏమవుతుంది తెలుసా, నువ్వు విగ్రహం అవుతావు, 100 సంవత్సరాలు పూజలు అందుకుంటావు, పునస్కారాలు ధూప దీప నైవేద్యాలు మంత్రాల మధ్యలా అని చెప్తాడు. చెప్పగానే అందరు ఎక్సైట్ అవుతారు, ఏయ్ మస్తు దొరికింది ఆపర్చునిటీ అని. ఇక ఫస్ట్ రాయి తీసుకుంటాడు, పట్టని కొడతాడు, వాడు గింత ఘోరంగా తాకుతుంది ఆ దెబ్బ, ఏదో చెప్పిండు మోటివేట్ అయినాం కానీ గిట్ల తాకుతాదిరా దెబ్బ అంటాడు. అని 2వది 3వది 4వది కొట్టగానే ఆ దేవుడేందో ధూప దీపాలు ఏందో తెలియదు, వదులు స్వామి నన్ను నాతో కాదు అనగానే ఏం చేస్తాడు, ఆ రాయిని తీసి పక్కన పడేస్తాడు. పక్కన పడేసి ఇంకో రాయికి సేమ్ చెప్పి సేమ్ చెప్తాడు స్టోరీ. ఆ రాయి మాత్రం ఓర్చుకుంటుంది, కొట్టి 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 ఎన్ని కొట్టినా ఏమన్నది అడుగుతాడు కూడా, దెబ్బ తాకుతుందా
కొట్టుమంటావా ముందుకెళ్ళమంటావా నొప్పి అవుతుందా రా అంటే నొప్పి అవుతుంది స్వామి కానీ కొట్టు ఏం కాదు మంచిగా అయ్యేటట్టుంది కదా లైఫ్ కొట్టు అంటది ఇక మంచిగా చెక్కి విగ్రహం అందంగా తయారవుతుంది తయారు కాగానే ఓనర్ వస్తాడు ఏది విగ్రహం చూపిస్తాడు భలే అందంగా ఉంటుంది విగ్రహం ఏమంటాడు 50 కాదు బై 70,000 తీసుకో అని చెప్పి విగ్రహాన్ని లారీలకు ఎక్కించుండ్రా ఎల్లుండి ప్రతిష్ఠుంది నువ్వు కూడా రా అని శిల్పికి చెప్తాడు అంత ఎక్కి పైసలు ఇచ్చి పోయేటప్పుడు ఇటు తిరుగుతాడు ఇట్లా ఓ రాయి ఉంటుంది పెద్దది గిరా ఏం చేసుకుంటావు అంటే ఆ రాయి బేకారు మాకు ఎందుకు అక్కర్రాదు అంటాడు ఇది ఏ రాయి ఫస్ట్ కొట్టిన రాయి అయితే ఈయన ఏమంటాడు ఆ రాయి కూడా మీకు అవసరం లేకపోతే నాకు కావాలి ఎక్కిర్రా అంటాడు ఆ మోసేటోడు ఏమంటాడు ఇప్పటిదాకా మోసినాం గిరా ఎందుకు స్వామి మనకు గిరా ఎందుకు సార్ అంటే కొబ్బరికాయలు కొట్టాలరా ఎక్కి అంట ఇప్పుడు హైలైట్ ఏం చూడండి సొసైటీలో ఇది కరెక్ట్గా లింక్ చేసుకోవచ్చు మనుషులకు మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎట్లనో చూడండి దానికి ఇప్పుడు ఈ రెండో రాయి మెయిన్ రాయి పోయినరు దెబ్బలు తిన్న లక్షల సార్లు దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారేమో పూజలు పునస్కారాలు ధూపదీప నైవేద్యాలు అందుకుంటుంటే దెబ్బలు నాకు చాతగాదు అన్న రాయికి 100 సంవత్సరాలు కొబ్బరికాయలు ఓడొచ్చుడు స్వామి మార్కులు వస్తలేవు పుట్టుకు నా గర్ల్ ఫ్రెండ్ పోయింది నా గర్ల్ ఫ్రెండ్ చంపుతుంది లేకపోతే నాకు మార్కులు వస్తలేవు అంటే 5 సంవత్సరాలు కష్టపడితే విగ్రహమై ధూపదీప నైవేద్యాలు అందుకుంటావా లేక కష్టపడుడు చేతగాక జీవితకాలం చచ్చుకుంట బతుకుతావా అనేది అర్థం చేసుకోవాలి మనం దాని నుంచి ఈ మార్గ మధ్యంలో ఈ మార్గ మధ్యంలో ఎవడు పని పాట లేనోడు ఎక్స్పీరియన్స్ లేనోడు బిజినెస్ అంటే బీ తెలివనోడు తొక్క నాలెడ్జ్ లేనోడు వచ్చి నీకు చెప్తా ఉంటాడు నడవదు నీకెందుకురా నేను చేస్తా అయితే సక్సెస్ అవుతా లేకపోతే సస్తా నా ప్రాబ్లమే కదా ఇంకొకటి ఇట్లా క్వశ్చన్లు అడిగేటోళ్ళని రిటర్న్ క్వశ్చన్ వేయండి చిన్న క్వశ్చన్లు వేయండి నేను చెప్పిన క్వశ్చన్లు వేయండి బట్టి బట్టి వేయండి మీకు అందరికీ నేను చెప్పిన క్వశ్చన్ బట్టి బట్టి వేయరు వాడు వచ్చి అంటాడు ఎందుకు చేస్తున్నావు బంద్ చేయి కాదు నువ్వు అన్న ఇంట్లో ఫుడ్కు పైసలు ఒక్క 10,000 ఈ బంద్ చేస్తా ఒక్క 10,000 బంద్ చేస్తా వాడేమంటాడు తెలుసా అప్పుడు ఏ పైసలు లేవు మరి నువ్వు అప్పుడేమనాలే మరి పీక చెప్పడానికి వచ్చినావా నువ్వు ఫ్రీ సజెషన్ ఇస్తున్నావు రూపాయ చేతగాను అని నీ ఫ్రీ సజెషన్ ఎందుకు రెండు మడత పెట్టి జేబులో పెట్టుకో నాకెందుకు నీ పైసలు వద్దు నీ ఫ్రీ సజెషన్ వద్దు మీరు సజెషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి లాస్ట్ పాయింట్ అసలు బిజినెస్ స్టార్ట్ చేసినోడు ఎవరి దగ్గర సజెషన్ తీసుకోవాలి బట్టల బిజినెస్ స్టార్ట్ చేసినోడు బట్టల బిజినెస్లో సక్సెస్ అయిన దగ్గర మాత్రమే సజెషన్ తీసుకోవాలి రియల్ ఎస్టేట్ చేసేటోడు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయిన అని మాట దగ్గర మాత్రమే సజెషన్ తీసుకోవాలి ప్లాట్ కొందామనుకున్నోడు 5 ప్లాట్లు కొన్నోని దగ్గరనే సజెషన్ తీసుకోవాలి ఆరు 5 ప్లాట్లు అమ్మినోని దగ్గర సజెషన్ తీసుకోవాలి పాలసీ గురించి అర్థం చేసుకోవాలంటే ఎల్ఐసి పాలసీ కొన్నోడన్న ఉండాలి అమ్మినోడన్న ఉండాలి జీవితంలో ఏం కొనలేదు సజెషన్ చెప్తావు అని అడిగిన మనం ఇక ఎక్కించుకుంటున్నాం చెప్పు స్వామి ఇట్లా కృష్ణుడు చెప్పినట్టు అర్జునుని లాగా పోజు మనం చెప్పు నేను ఎడ బాగుపడతావు పడలేవు కాబట్టి ప్లీజ్ రిక్వెస్ట్ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ బిజినెస్ మ్యాన్ కావాలంటే మైండ్ సెట్ పెంపొందించుకుంటే బిజినెస్ మ్యాన్ అవుతావు కానీ బిజినెస్ మ్యాన్ అయినాక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ పెంపొందించుకోలేవు అది కాదు వ్యవస్థ అట్లా కరెక్ట్గా మళ్ళీ చెప్తున్నా దెబ్బలు తిన్న రాయి మాత్రమే విగ్రహంగా మారుతుంది దెబ్బలు కొట్టిన సుత్తి సుత్తిలాగానే ఉంటుంది ఎదురు దెబ్బలు తిన్నోడే పైకి వస్తాడు మందిని కష్టపెట్టినోడు వాడే నాశనం అవుతాడు నువ్వు లైట్ తీసుకో కలియుగంలో ఒక రూల్ ఉండే కలియుగంలో ఒక రూల్ ఉంది వినుండి ఇంతకుముందు మన తాతలు నాయనమ్మలు నాన్న వాళ్ళందరూ చెప్తుండే ఈ జన్మల చేసిన పాపం నెక్స్ట్ జన్మలలో దాక్తుంది కలియుగం ఫేజ్ 2కి వచ్చినాం ఈ జన్మల చేసిన పాపం ఈ జన్మలనే దాకి చచ్చిపోయే లోపల నీకు తగులుగాక రాసి పెట్టుకోరు అందరు కూడా అందుకని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని వేరుని సతాయించకండి చేస్తే మంచి చేయి పిండ్రాప్ అంతే రెండోది మళ్ళా చెప్తున్నా సజెషన్ ఎవరు దగ్గర తీసుకోవాలి ఆ బిజినెస్లో సక్సెస్ అయిన పర్సన్ మోటివేషనల్ స్పీకర్ కావాలి గంప గారు వేణుగోపాల్ లక్ష్మీపురం గారు ఆకిళ్ళ గారు లాంటి దగ్గర తీసుకుంటే నడుస్తుంది మైకే వటనం దగ్గరకు పోయి మోటివేషనల్ స్పీకర్ బాగుంటుందా ఆయన ఏమంటాడు సార్ ఏ వేస్ట్ వాళ్ళు కోట్లు తెచ్చుకుంటారు కదా రెంట్కు తెచ్చుకుంటారు వాళ్ళు సొసైటీకి నోరుంది కదా అని ఏది పడుతుంది మాట్లాడతారా క్లియర్ ఉంది అందరు రెడీ ఉన్నారా చేద్దామా బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ పెంపొందించుకోండి
చిన్న పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే ఒకటే రిక్వెస్ట్, మొట్టమొదటి వర్క్ మీరు చేయాల్సింది జాబ్లో మీ లైఫ్లో ఏమన్నా ఉంది అంటే తల్లిదండ్రులు మూడు పూటలు అన్నం పెట్టి కష్టపడి చదివిపించి మనని ఇంత దూరం తెచ్చినందుకు మొదలు జాబ్ కొట్టి వాళ్ళ భారాన్ని కొంత దించి నెలల కొంచెం పైసలు వాళ్ళకి ఇచ్చి అమ్మా నాన్న వాళ్ళ రుణం తీర్చుకోకుంటే మనం బతికి కూడా వేస్టే. సో క్లియర్ అందరూ, మనం లాంగ్ రన్ చేద్దాము. అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్, ఇంత మంచి ప్లాట్ఫామ్, ఇంత మంచి గురువులు వాళ్ళు. మేము చాలా రీసెంట్ 3-4 ఇయర్స్ అయింది జర్నీ నాదంతే. రీసెంట్గా సోషల్ మీడియా వల్ల స్పీడ్ అయింది జర్నీ. సోషల్ మీడియా లేకుంటే ఇంకా 10 సంవత్సరాలు పడుతుండే నాకు జర్నీ పైకి రావడానికి. వాళ్ళు సోషల్ మీడియా లేని టైంలో పైకి వచ్చినారు వాళ్ళు, మేము సోషల్ మీడియాతోని పైకి వచ్చిన బచ్చాలం. కాబట్టి ఈ గురువుల లాంటి వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మైండ్లో ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి, వాళ్ళు ఇచ్చిన చదువుకు రిటర్న్ ఏంది తెలుసా? నీ సక్సెసే వాళ్ళకు దక్షిణ ఇచ్చినట్టుగా నడుస్తుంది. గురుదక్షిణ, నీ సక్సెస్ వాళ్ళకు గురుదక్షిణ. అండ్ ఇంకొక అలవాటు ఉండాలి, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ గ్రాటిట్యూడ్ అనేదాన్ని గట్టిగా పట్టుకోండి. ఎవరన్నా సహాయం చేస్తే కృతజ్ఞతా భావం కరెక్ట్గా మనసులోంచి ఉంటే ఏమవుతుంది తెలుసా? 100 మందికి థ్యాంక్ యూ, ఇవాళ నేను లేచిన, పుట్టి బతికి లేచిన, రాత్రి నిద్ర నుంచి లేచిన, చచ్చిపోలే, భగవంతునికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అమ్మా నాన్నలకు మంచి చదువు ఇప్పించారు ఇవాళ నేనున్నా, వాళ్ళకి ధన్యవాదాలు. ఇట్లా కృతజ్ఞతాభావం ప్రతి ప్లేస్లో ఉంటే, మంచి లెక్చర్స్ ఇచ్చిండ్రు ఇక్కడ, ఇంత ఖతర్నాక్ స్టేజ్, ఇంపాక్ట్ ఫౌండేషన్కు థ్యాంక్స్, వెంకట్ ఫౌండేషన్కు థ్యాంక్స్, వచ్చిన గురువులకు థ్యాంక్స్, అట్లా కృతజ్ఞతాభావం తెలుపుకుంటే ఏమవుతుందో తెలుసా? 100 మంది మంచి మనం కోరుతాం, మనం కూడా మంచి వాళ్ళం అవుతాం. రెడీ ఉన్నారా అందరూ? చూడండి, 25 ఏళ్ళు నుంచి ఆఖ ముగ్గురు ఇవాళ ముగ్గురు కలిసి నాకు అదృష్టం. ఆకెళ్ళ సారు, గంప గారు, లక్ష్మీపురం గారు, సీనియర్లు వీళ్ళందరూ 20 కమిట్మెంట్ అంటే వీళ్ళది ఎగ్జాంపుల్. 25 ఇయర్స్ దీన్ని కమిట్మెంట్ అంటారు. మైక్ పట్టుకుంటే 25 ఏళ్ళ నుంచి వదులుతలేరు. కమిట్మెంట్. క్లియర్ ఉందా అందరికి? గట్టిగా ఎస్ అనాలి గట్టిగా. ఇంపాక్ట్ ఫౌండేషన్ సూపర్ వర్క్, వెంకట్ ఫౌండేషన్ అల్టిమేట్ వర్క్, కరీంనగర్ వాళ్ళు కేక. యా, దాట్స్ గ్రేట్ మెమెంటో నేమ్ ఇస్తా. ఆన్ బిహాఫ్ వెంకట్ ఫౌండేషన్ ఐ వుడ్ లైక్ ప్రెజెంట్ దిస్ స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్ టు యూ మై డియర్స్ శ్రీపాద్ రామ్. వండర్ఫుల్. 1 2 1 2 3. థ్యాంక్ యూ.